अम्मा सुदीप थी మాస్టర్ సుదీప్తి ప్రార్థన అనుష అక్క సుదీప్తి ప్రార్థన చేస్తుంది స్తోత్రం స్తోత్రం మహిమ గల రాజా యేసయ్య మీ బంగారు పాదాలకు ఇలా స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేమందరం ఇలా మీటింగ్ లో తండ్రి కూడుకొని తండ్రి మరి సింగింగ్ కి తండ్రి ప్రాక్టీస్ చేయడానికి మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బాధ్యత తండ్రి ఎంతమందికి ఉందో మాకైతే తెలియదు కానీ మమ్మల్ని దానికి అర్హులుగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మిమ్మల్ని గణపరిస్తే మీరు సంతోషిస్తారని మీ వాక్యం సెలవిస్తున్నారని మిమ్మల్ని తండ్రి మరి సంతోష పెట్టే బిడ్డలుగా మా అందరినీ ఉంచమని క్లాసెస్ చెప్తున్న అంకుల్ని దీవించమని చాలా మంది దీవించమని మొత్తం ప్రోగ్రామ్ అంతట్లో తండ్రి మీరు తోడే ఉండి నడిపించి తండ్రి మీరు మాత్రమే ఘనత పొందమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసునామం బట్టి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అమృత విలియ గారు నమస్తే. హలో బెల్లయ్య గారు ఒకసారి ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిందండి. బెల్లయ్య గారిది లాగిన్ అయ్యారు మళ్ళీ లాగ్ ఆఫ్ అయింది. ఆడియో ఆన్ కనెక్ట్ అవ్వలేదు. బెల్లయ్య గారు మీ ఆడియో కనెక్ట్ అవ్వలేదు సార్. మీ ఆడియో కనెక్ట్ చేయండి. అది చూడండి, అది ఎక్కడ ప్రెస్ చేయాలి, ఆడియో దగ్గర ప్రెస్ చేయాలి. కనెక్ట్ ఆడియో అని ఉంటుంది చూడండి కింద. బెల్లయ్య గారు కీర్తన పాడడానికి వస్తారు. ఎస్ దేవ సంస్తుతి పాడండి సార్. నేని నిస నిస నిసరి మగరి సా నిరిస నిదపమా నేని నిస నిస నిసరి మగరి సా మళ్ళీ ఆగిందండి ఆయన ఆడియో. మాస్టర్ గారు గ్యాలరీలో ఉన్నారా? మీరు గ్యాలరీలో ఉన్నారా? అది గ్యాలరీ గ్యాలరీ నోట్ గ్యాలరీ నొక్కండి. గ్యాలరీలో ఉన్నారండి. ఓకే, అందరు మీకు కనిపిస్తారు కదా. చూడండి బెల్లయ్య గారిది హ్యాంగ్ అయిపోయింది చూడండి. అవునండి. అమృత వెల్కమ్. అమృతతో పాడిస్తారా? పాడుతూ ఉంటే అందరూ గాన సరే.
పాద సమగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి రిస నిరిస పాద సమగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి రిస నిరిస స సరి సని సరి రి రి గరి సరి గ గ గ మ గ రి రి సని రి సా రి మ మ మా మ గ రి మ గ గ రి రి గ మ గ రి స స సరి రి గరి సని సరి రి సరి గ మ ఆ ప ద ప మ గ మా మ ప మ గ రి గ గ మ గ రి రి సని రి సా సరి గ గ మ గ రి రి సని రి సా నీతిగలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి నీతిగలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి దాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి. వెరీ గుడ్. అది చివరిలో సరి సరిగా మన్ చెప్పరా చివరి ఫ్రేజ్ చరణం పాడు. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను జగ్గగా సదల సదమలంబగు దైవ నామము సర్వదాను చేయనుని అది చేయను వెల్కమ్. ఏదైనా పాడు. గ గ ప ప తప సా గ గ ప ప దప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ. కట్టైందా కేరళ? మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మ్యూట్ వెళ్ళిపోయింది అనుకోకుండా. చూడు మళ్ళీ గరి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప మ గ రి స సరి గ గ గ రి ప గ రి సరి స గ రి స స ద స స కరుణా ల
ದರ ಪಾಲ ಶರಣಮಯ ದಯಶೀಲ ನಿರುಪಮ ಪ್ರೇಮ ಸಾಗರ ಶುಭ ಕರ ಪೂಜಾ ಶೋಭಿತ ಶುಭ ಗುಣಲೋಲ ನಿರತ ಕ್ರಿಯಾ ಜಯ ಶೀಲ ಮರಿಯಾ ಪ್ರಿಯ ಸಂಗನಾಯಕ ತೇಜೋಮಯ ಮೃದು ಹೃದಯ ಗಣನಾಥ ಶ್ರೀಯೇಸ ಜಯ 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 ವರದಾಥ ఇప్పుగా పాడాలి రా అది గ గ ప ప ద ప సా ప్రి స ద ద ప ద ప గ గ రే గ ప ద స సా ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే స గ గ గ గ రే గ ప గ ప ప గ గ ద ప ద ద ప స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స గీతాన్ని లాగకూడదు. ఒక అక్షరం చెప్పిన పాడడం, ఒక ఇంత అయితే రెండు అక్షరాలు చెప్పిన పాడడం కూడా ఫాస్ట్ గా నేర్చు అది కూడా. కరుణాల ధర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత. మళ్ళీ ఎందుకు పాడుతున్నానంటే విని మళ్ళీ ఒకసారి ఆ టెంపోలో పాడాలి, అప్పుడు దాని గ్రిప్ ఉంటుంది. కొన్నేళ్ళు గారు పాడండి సార్, ఒక గీతం పాడండి, ఏదో ఒక కీర్తన గీతం. అమ్మాజీ గారు వెల్కమ్. రీచల్ గారు సార్ ఇంకా మైక్ మ్యూట్ అవ్వలేదు, మైక్ ఆన్ అవ్వలేదు. మీది ఏది నొక్కితే ఆన్ అవుతుంది చూడండి, క్యాన్సిల్ చేస్తున్నారు మీరు. మీరు క్యాన్సిల్ చే ఇంకోటి నొక్కండి, ఇది నొక్కకండి, ఇప్పుడు నొక్కుతుంది వేరే అది అది నొక్కండి. రోజు మీరు నేర్చేసుకోవాలి త్వరగా. ఓకే రైట్. గ గ ప ప ద ప స స ఇది ఇక్కడ వాడలేదు కదా సార్, పాడండి. గ గ గ ప ప ద స ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స గ ప ద స స గ గ ప ప ద ప స స రి స గ ద ప ద ప గ గ రి గ ప ద ద స గ ప ద స స ద ప తప్పు పాడుతున్నారే. గ ప ద ద స గ ప గ గ రి గ ప గ మళ్ళీ వినండి, వేరే కీర్తన పాడండి సార్. ఇక్కడ అట్లే ఉంది గ ప ద ద స గ ప ద స స తప్పు రాసుకుని ఉంటారు. సార్ సార్ మళ్ళీ వాడు గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ
స్వరం తప్పుడుతున్నారు మీరు. స్వరం గ ప ద స స ద ప గ గ రి. సార్ గ ప ద స స అనే పాడింది. స్వరం కరెక్టే కానీ స్వరంలో పాడడం లేదు. గ ప స్వర స్థానంలో పాడడం లేదు మీరు. అది మళ్ళీ వినాలి సార్ మీరు. నేను వేళ పాడింది కదా, మళ్ళీ వినండి. వేరే కీర్తన పాడండి మీరు. వేరే కీర్తన గానీ వేరే పా మీకు బాగా వచ్చింది పాడండి. స్వరం తక్కువ పాడుతున్నారు, ఒకసారి వినాలి. విని కరెక్ట్ చేసుకోవాలి. అంటే రాసుకున్నారు అక్కడ స్వరం, కానీ స్వరం స్వరంలో స్వరం ఉన్నట్టుగా స్వరస్థానాలు పాడటం లేదు. అది ఉందనా? వెల్కమ్ రాజేష్ గారు, నమస్తే. ఆరన్ తెరవనుకున్నారు. జాన్ అభిషేక్ కాంటున్నారా? శని సాధని సార్. శని సాధని శని ద ప మ గ మ ప ప గ ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స గ ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స. వెరీ గుడ్, వెరీ కరెక్ట్. మావందనములే ఇవిగో ప్రభువా, వరదీవనలనేయ దీనులమణి తలంచి సంపదలను ఎంతగానో దలను ఎంతగానో వసగిన పదలను ఎంతగా చూసుకోవాలి మరి స్వరం ఎంతగిన శ్రీ యేసు నీకు వందనమే నా వందనమే శ్రీ యేసుకు. అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి సార్, వింటే మీరు కరెక్ట్ చేసుకుంటారు. ఓకే. శని సాధని శని తప మగ మ ప తప మగ రి స స స ప మగ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స సా ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స. మా వందనములే ఇవిగో ప్రభువా,
వరది వెనలనీయ దీనులమణి తలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. స్పందన ఒకటి పాడినా కీర్తన ఏదన్నా పాడు. బాగా ప్రాక్టీస్ చేసి పాడాలి, లేకపోతే ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, అందరు వింటారు. అందుకని నేను పాడింది రెండు మూడు సార్లు విని బాగా బాగా స్వరం బాగా పలకాలి. వెరీ గుడ్. సరి ప మ గ రి స స రి గ రి గ స స సా స రి రి మ ప ప ద ప మ మ ప మ మ గ స రి మ గ రి స రి ప మ గ రి స స రి గ రి గ స స ఈలాటిదాయేసు ప్రేమా నన్ను తూలా నాడక తనదు జాలి చూపినదా ఈలాటిదాయేసు ప్రేమా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చాలా వరకు వస్తున్నాం. ఒకటి పాడు కీర్తన పాడు. వినదేయో నరు అది పాడతావా? సరిగా గ గ గ గ వచ్చింది అది, మనం నేర్పింది. సుప్రపాడు మగరి సరి సరి రి రి కరి సని నీ సరి రి పామ మగరి సరం తప్పాడు కదా. సరి గ గ గ గ మగరి సని ని సరి రి రి గరి సని అది సరం. ఏం రాసుకున్నా నువ్వు? సరి గ గ గ గ గ మగరి సని ని సరి రి రి గరి. నీకు వచ్చింది పాడు బాగా. వినాలమ్మా, వినడం లేదనమాట. మీరు మన ఇష్టానికి స్వరాలు పాడితే బాగుండదు, చెప్తున్నాను కదా. దేవుడే నాకు ఆశ్రయం. సరి గ ప ప గ మ గ రి సరి గ గ ని సరి ని స సరి గ ప ప గ మ గ రి సరి గ గ ని సరి ని స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ హలో సర్. అభయ పడు. అభయ మా భయ మా భయ మే పూ
స్వరంలో ఉందండి సరిగా పాప దేవుడేనా స్వరం ఏముంటే అది పాడాలి. పాల్ గారు వెల్కమ్, పాడండి ఒక కీర్తన పాడండి. ఏం పాడుతున్నారు సార్? ప్రైజ్ లార్డ్ సార్. ప్రబలము నే ప్రస్తుతించదా గగ్గగమ గగ్గగమ రి గరి సా నిస రి రి గమ ప మగ గగ్గగగ్గగమ రి రి గరి సా నిస రి 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 గ మ ప మ గ మ గ ర స ద సరి గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ni 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 da da ni da pa ma pa ma ga ri ni 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 sa da da ni da pa ma ga ri ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga ని ద ప మ గ రి ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప గ గ గ మ ప ద ప మ ga 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 ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga 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 ma ri re ga ri sa ni sa ri 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 ga ma pa ma ga. వెరీ గుడ్. అచ్చా పాలు ఒక పాలు పెట్టుకోండి. ప్రబల ముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిను ప్రచురపరచెద ప్రతిదినము నిను ప్రచురపరచెద ప్రతిదినము నిను ప్రచుర పరచద ప్రభుడ నా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జెస్సీ పాడతానంటుంది. జెస్సీ అంటే ఇంకొక జెస్సీ అండి, కొత్త జెస్సీ. అమ్మా ఈ జెస్సీని చూడండి ఒకసారి. సరి ని సా
సరి గ ప ప గ మ గ రి సరి గ ద ని సరి ని సా దేవుడే నా గ ప ప గ ప ప అది పాడు గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దూతము మహావినోదుడాపగల సహాయుడై నన్బ్రోచును అభయం అభయం అభయమేపు దానందమానందమానందమౌగ అభయం అభయం అభయమేపు దానందమానందమానందమౌగ దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దూతము మహావినోదు నాపగల సహాయుడై నన్రోచును. గరి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా. వినాలమ్మా, విని బాగా, ఇంకా వస్తుంది, బాగా వస్తుంది. కవిత పాడు. సౌమ్య వెల్కమ్. గీత పాడు. మీ మైక్ ఆన్ చేయండి అమ్మా. కవిత గారు ఒక పని చేయండి, మీ మైక్ ఆన్ చేయాలి, మీ మైక్ మీరు ఆఫ్ చేయాలి కూడా. ఓకే, ఆ రెండు కొంచెం నేర్చుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు మీ మైక్ ఆన్ లో ఉండిపోతుంది, వేరే వాళ్ళు పాడేటప్పుడు మీరు కూడా పాడుతున్నారు, మీ వాయిస్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఇంత ముందు మీరే కట్టేవాళ్ళు కదండి, అలా అలవాటైతుందా? కానీ మీరు కొంచెం మీరు కూడా చూసుకోండి, ఎందుకంటే నేను కొన్నిసార్లు బయటకు వెళ్తా, పక్కకి వెళ్తున్నాను అనమాట, నేను పక్కకి వెళ్తున్నాను కాబట్టి కొంచెం మీరు కూడా చూడండి. ఓకేమ్మా, రైట్ అమ్మా. అది ఇలాంటిదా యేసు ప్రేమ పాట. సరి అది ఒకసారి బేస్ ఒకసారి చెప్పరా, టెంపో. సరి పామ గరి సరి గరి గత సాయినో సరి పామ గరి ససరి గరి గస సా సరి మా ప పద ప మమ ప మమ గ స రి మ గ రి సరి ప మ గ రి స సరి గ రి గ స సా ఈలాటిదా యేసు ప్రేమా నన్ను తూలా నాడక తనదో జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమా ఎనలేని పా ఈ టెంపోలో పాడు. నన్ను నాడక తనదో జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమా ఎనలేని పా
పాడేనక్కర్ల కదా, ప్రేమ గురించి చెప్తున్నాడు కదా ఆయన. మరి ఎక్కువ రాగ్ చేస్తే దాని బ్యూటీ కొంత ఇది. సౌమ్య మంచి కీర్తన పాడు, చిన్న చిన్నవి కాదు. ఇది పాడమంటారు అంకుల్? మధ్యవతి రాగం. మధ్యమవతి మగరి మగరి ససారి దసారి రి. ఓకే ఓకే, వీడియో ఆఫ్ చేసి పాడతాను అంకుల్. బాగానే ఉంది, క్లియర్ గానే ఉంది. మగరి మగరి ససారి దసారి రి మగరి సని దప దద ప మగరి గ ద ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద సని ద సా సా మగరి మగరి స సని ద సారి రి మగరి సని దప దద ప మగరి గ క ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద సని ద సా సా ప్రవచనం బున ఏసుడే జగము నేలిడు జీవనాధుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు మగరి మగరి సని ద సారి రి మగరి సని ద ప దద ప మగరి గ ద ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద సని ద సా సా అగణితం బగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు మగరి మగరి సని ద సారి రి మగరి సని ద ప దద ప మగరి గ ద ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద సని ద సా సా. వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్ క్లాప్స్. అనుష మనం ఇప్పుడు వచ్చావు కదా క్లాస్ కి, ఏమన్నా గుర్తున్నాయా నీకు నేర్చుకున్నవి? అదొకటి గుర్తుందేమో, అదొకటే చేసినట్టున్నాం కదా. అదే నాకు గుర్తుంది. తర్వాత మళ్ళీ మళ్ళీ రాలేదు. అదే సమ్మర్ క్యాంప్ లో వచ్చావు అంతే కదా. అంతేనా? ఇప్పుడు చాలా క్లాసెస్ అయిపోయి ఈవేళ అసలు రివిజన్ పెడదాం అనుకున్నాను. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతుంది. ప్రకాష్ గారు, నేను ప్రకాష్ గారు నమస్తే. ఆశీర్వాదం గారు, గ్రేస్. ఇంకెవరు పాడతారు? ఎవరున్నారు? రేచల్ గారు ఎవరు పాడతారా? గ్రేస్ పాడుతుందట. గ్రేస్ అండి, గ్రేస్ పాడింది కదండి. చెల్లి పాడిందండి గ్రేస్ వేరు. అమ్మ పాడు గ్రేస్ ఒకసారి. సర్వదేశములారా ఎప్పుడు నేర్చుకున్నావు?
పేరు పొద్దున చెప్పారు కదా నిన్న ఉదయం చెప్తాను కదా పల్లవి లేదు అంకుల్ స్వరం పాట పాడు పాడు స్వరం పాడు పాదని సా ససని సరి పా సరి గమ దరి సని సరి సా పాదని సా ససని సరి సరి గమ గరి సరి 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 సారి పరి గరి సరి గణి సరి గణి సరి సరి దాదరి ససని సరి పా సరి గమ గరి సని సరి సా వెరీ గుడ్ అన్న చాలా బాగుంది కష్టపడు మాస్టర్ గారు ఎవరండి మాస్టర్ గారు జెసికా పాడమ్మా పాడమ్ గరి సారి గ ప మ గరి గరి మామ మా గ గరి గ గ గ గరి సా గరి ని తరి సారి గరి సారి గ ప మ గరి గరి మామ గరి గ గ గ గరి సా గరి ని తరి సారి సర్వశక్తుని స్తోత్ర గానము స్వల్పరే జిగమిల్లను నిర్వహించును దాస భారము నిత్యమిధరాజిల్లను ముదముతో నిర్మాణ కుండగు మూల కర్తను పాడరే మంచి దేవుని వందనము తువ్వు వీడరే గరి సారి గ ప మ గరి గరి మామ మా గ గరి గ గ గ గరి సా గరి రి గరి సారి సరి విన్నానా బాబాడు చక్కపాడు ఇంకా మాగారి మాగారు బెలియ గారు వెనక్కి వెళ్ళిపోయారు తెర వెనక్కి రాజేష్ గారట మా సిస్టర్ గారు పాడతారండి పరిపూర్ణ గారు నీతి గల యెహోవా పాడుతుంది పాప దప మగ మామ ప మగిరి గాగ మగరి రి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా స సని సరి సరి రి రి గరి సరి గ గ గ మ గరి రి సని రి సా రి మ మ మా మ గరి గ మ గరి స స సరి రి గరి సని సరి రి గ సరి గ మ ప ప ద ప మ గ మా మ ప మ గిరి గ గ మ గరి రి సని రి సా సరి గ గ మ గరి రి సని రి సా నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి వండర్ఫుల్ అండి వండర్ఫుల్ క్లాప్ చేయండి అందరూ చక్క పడారు ఆవిడ సౌమ్య త్రాహిమ పడగలవా సాసని దప మగరి రి సరి గ ప మగరి గరి సా
సారి మమ్మా మైక్ ఓపెన్ చేయి, మైక్ ఓపెన్ చేసుకో. సార్ ఎవరు ఎవరండి? సౌమ్య అండి. సౌమ్య అది ఓపెన్ చేయండి. సారీ సారీ. ఓకే అమ్మ. సా సరిదప మగరి సరి గప మగరి గరి సా రి మమ మామక మప పదా సా తస సని ద ప గ గా గ పద ప సా సరి గప మగరి గరి సా రి మమ మామగ మప పదా సా స స ని ద ప గ గ గ గ గ ప ద ప ద స ద 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 ప ప ద ప మ గ మ ప ద ప ద స ని ద ప ద ద ద ద ద ద ద ద ప చూడు సమయ మ్యూట్ లోకి వెళ్ళింది అమ్మ. మ్యూట్ అయిపోయిందమ్మా. మ్యూట్ అయింది, మళ్ళీ మ్యూట్ అయింది. చూడమ్మ అమ్మ, మ్యూట్ అయిందమ్మా. మ్యూట్ అయింది. ఓకే ఇప్పుడమ్మా ఇప్పుడు వినిపిస్తుంది. అంటే అమ్మ మీరు పట్టుకున్న ఆ ఇయర్ ఫోన్ కి ఒక బటన్ ఉంటది, అది బటన్ ప్రెస్ చేస్తే మ్యూట్ అయిపోద్ది. మీరు స్క్రీన్ మీద కాదు, దాంట్లో కూడా మా మ్యూట్ అన్మ్యూట్ ఉంది మీకు. అది గట్టిగా దాన్ని పట్టుకుంటే ఆ మ్యూట్ కూడా అయిపోతుంది అమ్మా. మైక్ దగ్గరే ఉంటది ఆ బటన్. దయ చూడరావి నీను దీయనుచు నీ పాదములే దిక్కుల జీరితి నిపుడు త్రాహిమా. మళ్ళీ మ్యూట్ అయిందే. ఈ స్ట్రాంగ్ అయింది సార్, హ్యాంగ్ అయింది. హ్యాంగ్ అయినట్టుంది అమ్మా. ఈలోపు సురేఖ గారు స్పీకర్ ఉండవు. సాధ పమ పాకారి గరి సా నీ సనిధని సా గారి పమగా తాక పాదప సాస సాస స నీస నిద పద నీద పమగా గాద పమ పా
నీ సనిధ నిస రే ప మగ ధీ కరుండో మా యెహోవా పీట మెదుటన్ గూడరే ఏకమైసా స్ట్రాంగ పడిస విశ్వరుని కొని యాడరే ధీ కరుండో మా యెహోవా పీట మెదుటన్ కూడరే. వండర్ఫుల్ అండి. ఇంకెవరు? ప్రకాష్ గారు ట్రై చేస్తారండి. నేను ప్రకాష్ గారు ఓకే. మైక్ ఆన్ చేయండి ప్రకాష్ గారు, మైక్ ఆన్ చేయండి. ఎస్ ఓకే అండి. నిస రి మ గ రి సా సా ని రి స ని ద ప మ ని ని స ని స ని స రి మ గ రి సా గా గ రి ని ని స రి గా రి స రి ప ప ప ద ప గ మ ప మ గ రి స ని 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 స ని స ని స రి మ గ రి సా సా ని రి స ని ద ప మ ని ని స ని స. ఉన్నారండి? అదే కొంచెం ఆడని వినలేదా? వచ్చేసి ఉంది. విన్నాను విన్నాను. మళ్ళీ పాడమంటారా? పాడండి. నీ ని ని స ని స ని స రి మ గ రి సా సా ని రి స ని ద ప మ ని 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 స ని స ని స రి మ గ రి సా గా గ రి ని ని స రి గా రి స రి ప ప ప ద ప గ మ ప మ గ రి సా ని 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 స ని స ని స రి మ గ రి సా సా ని రి స ని ద ప మ ని ని స ని స ని స రి మ గ రి సా. వెరీ గుడ్ సార్. ఎటొచ్చింది? బాగా వచ్చింది. ఎటొచ్చి మీ ఇది ఫ్లక్చుయేషన్ ఉంది కొద్దిగా ఇంటర్నెట్, మీ వాయిస్ ఇంటర్నెట్ కొద్దిగా ఉండొచ్చు. కరెక్టే. దాని వల్ల బాబా ఆ కవిత ఒకసారి పాడది. నీ సరి మ గ రి సా ని రి స ని ద ప పాడు. నీ ని ని స ని స ని సరి మ గ రి సా ని రి స ని ద ప మ నీ ని ని స ని స ని సరి మ గ రి సా గా గ రి గా గ రి ని ని సరి గా రి సరి ప ప ప ద ప గ మ ప మ గ రి సా నీ ని ని స ని స ని సరి మ గ రి సా సా ని రి స ని ద ప మ నీ ని ని స ని స ni sari magari sa deva samstuti cheyavi manasa shrimantudagu deva samstuti cheyavi manasa deva samstuti cheyu mana జీవమాయ యెహోవా దేవుని తావనానా మమును తించుమా నాయంతరంగము నోవసించు నో సమస్తమా దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా. వండర్ఫుల్, వెరీ గుడ్, చాలా బాగా మేడం. అందరు క్లాప్స్ కొట్టండి. చాలా మీద వచ్చాయా క్లాప్స్ వచ్చాయండి. ఇప్పుడు మనకి కొత్త వారు అంటే ఇప్పుడు అనుష వచ్చింది, ఇంకెవరున్నారు సార్? కొత్త వారు అంటే ఉన్నారు, అంటే సీరియస్ గా రెగ్యులర్ గా వస్తే అప్పుడు మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. కొద్ది రోజులు కనిపెట్టి పని చేద్దాం అంటారా? అంటే రేచల్ గారు ఎలాగో వచ్చారు కొత్తగా, రేచల్ గారు వస్తారు. తర్వాత అక్కడ రూత్, స్వీటీ వీళ్ళు. అమ్మా స్వీటీ, మీరు సీరియస్ గా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటే ఏదైనా నేర్చుకున్నారా స్వీటీ? అంటే వాళ్ళు మార్నింగ్ రావచ్చు కదండి. మార్నింగ్ అమ్మా స్వీటీ, రూ మార్నింగ్ రా, 10 to 11. 10 to 11 వస్తే అప్పుడు మీరు వస్తారు. 10 to 11 అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా పాఠాలు అయిపోయాయి, ఈ స్థాయికి రావడం కష్టం అవుతుంది కాబట్టి మార్నింగ్ కూడా రండి. మార్నింగ్ వస్తే బెటర్. ఇప్పుడు ఉండమనండి, మార్నింగ్ కూడా వస్తే కదా. అవునండి, అదే మరి కొత్త వారికి కవర్ చేయాలంటే సబ్జెక్ట్ చెప్పాలి కదా అని ఆలోచిస్తారు. ఇంకా నిన్న కొంతమంది వచ్చారు, కొత్త వాళ్ళు మళ్ళీ రాలేదు ఇవాళ. అవునండి, మరి ఇంకో 2 క్లాసులు చూసి మనం ఏమండి అప్పుడు డిసైడ్ చేద్దాం. రేచల్ గారు ఒక అది పాడండి, ఎలాంటి దాయేసు ప్రేమ. అది అది వచ్చింది కదా మీకు అంతకుముందు, ఏమైనా ఇంతకుముందు కీర్తన ఏదైనా నేర్చుకున్నారా? లేదు కదా అమ్మా. మైక్ ఎస్ అమ్మా. నిన్నటి పాడమంటారా సార్? విన్నర్ అయ్యి ఉన్నారు పాడండి. వెరీ విక్టరీ, విక్టోరీ, జయశాలి. సరి గా గరి సని ని సరి రి గరి సాని ని సరి రి గరి సాని సరి గారి గ పామా మగరి గమ పామా గరి సని సా సరి గా గరి సని ని సరి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గారి గ పామా మగరి గమ పామా గరి సని సా పాప మగ మరిగ పాప మగ మరిగ పాప మగ మరిగ ససని రిగ ససని సరి గగ సరి గమ గరి సని ని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గారి గ పామా మగరి గమ పామా గరి సని సా వినరేయో నారు లారా దీనులా కింపు మీరా మనలార క్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే అనుదినమును దేవుని తనయుని పద వనజంబులు మన మున నిడకొను చుచు వినరేయో నారులారా దీనులా కింపు మీరా మనలార క్షింప క్రీస్తు మనుజావతారుడాయే వండర్ఫుల్ అండి, బ్యూటిఫుల్. క్లాప్స్ ఏమండి అందరం, మరి చాలా బాగా పాడారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. అది ఏంటి అనుష వస్తారా రెగ్యులర్ గా? మీకు అప్పుడప్పుడు టైం సరిపోదేమో, రెగ్యులర్ గా రికార్డెడ్ ఉన్నాయి కదా అంకుల్, యూట్యూబ్ లో పాప్ అప్ చేస్తాను. రెగ్యులర్ గా వస్తే మంచిది అంటున్నాను. లింక్ చేసుకుని ఓకే. ఆశీర్వాదం గారు,
కీర్తన పాడండి. ఏ పాపం ఎరగండి. రైట్, వెరీ గుడ్. చాలా కీర్తనలు కవర్ చేశాం మనం. సాగమాదాదాదాదాని పాదమ పపామ గమ గమ సుమమ గమ మామ మామ గ గమ పాప మ ప మ గ గమ పాప ప మ మ గ గ సగ గ గ మాదాద మదదాదాదాని పదమ పాప మెరుగనియో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. అందరికి సౌమ్య, నీ ఆడియో ఓకేనా? మాట్లాడవు ఒకసారి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇది పాడు ఇప్పుడు. సగ గగ మద దద మద దద దాని ఉందా? పాద ప మ మా ప మ గ గ మద ప మ మా గ మ మా మ మా మ గ గ మ ప ప మ ప మ గ లేదా? సని సాధని సని దప మగ మప దప మగరి సస పా మగ మరి గ సస సాని సదని సరీ సని దని సని దప సా 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 సని దప మగ మ పాప మగరి స రి ని సా సదని ని ప దద మ పాప గ మ మరి గ సరి గ మ పా దని సా రి రి సని దప మగరి స ప్రభువా వరదీవనీయ తీను నమని తలంచి సం పదలను ఎంత కాను సగిన శ్రీసునీకు వందనమే మా వందనమే శ్రీసుకు. ఎక్సలెంట్, వెరీ గుడ్. క్లాప్ చేయండి అందరూ. వెరీ గుడ్. పాప అమృత పాప దశ సరి ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స పడ. ఈ టెంపోలో పడు. మ ప ద స స రి రి స ద ప మ ప. మ ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సా రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభు వర పరమ తోడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపితా అందరి నీల దయ చూపుమా దర పాలక శరణు ప్రభు వరమీ
దరి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సకల విద్యా అది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా మపద సారి రి సద ప మ ప రి మ పద మ ప ద ప మ గ రి స సా రి మ గ రి స రి గ రి స రి మ పద మ ప ద ప మ గ రి స వండర్ఫుల్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి బిల్య గారు మీరు 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 అలా మిగిలిపోయారే మీరు కూడా కీర్తన పాడితే కొత్త కీర్తన నేర్తాను ఇవాళ మీ వాయిస్ రేయించుకుంటాను సని 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 ద ప మగ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని ద ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి అది ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి మీరు వేరేది పాడండి పాగమ పాగమ పాడండి పసని సద ప మగ ప మగరి ఏ పాప మెరుగని పాడండి సగ గగ మ ద ద ద ద ద ని పాద ప మ మ ప మగ గ మ ద ప మ మ గమ మామ మామాగ గమ పాప మప మాగ గమ పాప మప మాగ గా ఏ పాప మెరుగని యో పావనో మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకు రాఖీ పాటలు నందినావా వెరీ గుడ్ సార్ స్వరం కొంచెం అటు ఇటుగా రాసుకున్నారు మరి వెరీ గుడ్ జాయ్సి ఉన్నావా సార్ టెక్స్ట్ చూపిస్తారండి చాలేం గారు చూపిస్తాను సార్ చూడండి సార్ కొత్త కొత్త నేర్పుదామని సార్ ఇది చూడండి ఇది నల్లిన కాంతి రాగం అని సరసాంగి అని 27వ మేళకత్త సరసాంగి జన్య రాగం అని మామూలు శంకరాభరణమే వస్తాయి స్వరాలు కానీ వెళ్ళేటప్పుడు సగ రీమా పనీస సాని పామ గరిస ఇది చాలా చాలా ఫీల్ తో పాడవలసిన కీర్తన గీతం సర్వం ఇవ్వండి సార్ ఓ థ్యాంక్ యూ ఇది ఏంటంటే 12 అక్షరాలు కానీ దీన్ని కొంచెం వెరైటీగా అదే ఏది లెక్క పెట్టినా 12 అక్షరాలు ఉంటది అంటే దాని ఖండజాతి మట్సితాళం అని అంటాం 12 అక్షరాలతో రెండు ఉంటాయి సంకీర్ణ జాతి జంపితాళం ఒకటి ఖండజాతి మట్సితాళం అన్న 12 అక్షరాలు ఉంటాయి కానీ దీన్ని చూడండి సరి స నిప మగరి సని సరి 4 5 6 7 8 9 10 11 12
అక్కడికి ఒక విరుపు. మళ్ళీ సరి సార్ నిప నీ సరి నిని నినిస్తా మళ్ళీ 12. ఇక్కడ విరుపు చూడండి, సాస గాగ గమప పమగ 12. అలా వెళ్తుంది ఈ గీతం. ఇది రాసుకోండి, మీరు రాస్తున్నప్పుడు నేను పాడతాను. మగరి సని సరి సరి సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి. పా ఉంది సార్ ఫస్ట్ లో, నీ పా చెప్పి పెట్టాలి. అలాగే మగరి సని సరి శరణ శరణము సరి సని ప నిసరి నిని నిస సరి సరి ఆ పా కూడా సరి స ని ప పై పైరు కూడా ఆ పా లో అదండి. ఈ పా ఏం చేయాలండి? డాట్ ఇవ్వాలి. పాకి డాట్ ఇవ్వాలండి. కిందట కింద డాట్ కదండి. సరి సని పది సరి స నిప మగరి సని సరి మళ్ళీ సరి స నిప ఇంకొక పా కావాలండి ఇక్కడ. ఓకే అండి. ఎక్కడండి? ఇక్కడ. నీ 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 ప్రభు బే మగరి శరణము అంతే అండి మాస్టర్ గారు? అంతేనా? అంతేనండి, అంతే అంతే. రెండు వచ్చేసాయి కదా. అంతే శరణము సరి సని పే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమా ఎంతకంత ధన్యకరమ అణు అణువు ఆనందమే ప్రభువే శరణము ఆనామే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ ఎంత ఎంత
ఘనత మహిమ ఎంత కంత ధన్యకరమ అణు మణుగుణ ససరిరి గమ పమగరే సమానందం ప్రభువే నా శరణం. రామ మే మధురము సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని స గమ పప మగ పాప పమగ ఈ రెండో చరణంలో కూడా పా పాడుతూ ఉంటాను నోట్స్ అలా రాసుకోండి ఇది ఆ ఫీల్ లో రావాలి. సరి సరి పమగరి సరి 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 పమగరి సరి 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 పని సరి నిని సరి సరి పమగరి సరి 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 పమగరి సరి 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 పని సరి నిని సగ గమ పప మగ పాప పమగరి గమ గరి సగ గమ పప మగ పాప పమగరి గమ గరి సరి రి గమ పమగరి అణు వణు గుణ ఆనందమి సరి సరి పమగరి సరి 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 పని సరి నిని సరి సరి పమగరి సరి 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 పని సరి నిని సగ గమ పప మగ పాప మగ రి గమ గరి సగ గమ పప మగ పాప మగ రి గమ గరి సరి రి గమ పమగ రి సరి రి గమ పమగ రి స బ్రతుకే నా ప్రభునికి నా వలయే విజయము బ్రతుకే నా ప్రభునికి నా వలయే విజయము
చేరి నంతలు చింతలేని శాంతి కరంతేరి నంతలు చింతలేని శాంతి కరమ అణు అణు ఆనందమి ఆ ప్రభునికి నా హృదయమే విజయం. అది రాసుకున్నారా? రెండు చరణాలు ఉన్నాయి, రెండు రాసుకుంటే ఇది మొదటి చరణం, ఇది రెండో చరణం అన్నమాట. ఇది మొదటి చరణం ఒకసారి రాసుకున్నా, చెక్ చేసుకోండి ఒకసారి. చరణము ఇది పరీక్ష మీకు కల్పిస్తా. ఇది వచ్చింది, ఎక్స్పెరిమెంట్ చేశాను సార్. చాలేం కదా సార్, చెప్పండి సార్, చెప్పండి. ఇందులో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పన్నెండు అక్షరాలు పన్నెండు అక్షరాలు పన్నెండు అక్షరాలు ఏమండి? అవునండి. సరి సార్ నిప మగారి సని సరి పన్నెండు అక్షరాలు సార్. అవునండి. తక్క తిన్న తగ్గిట్ట తక్క తిన్న. ఓకే, అదే తక్క తగ్గిట్ట తక్కిట్ట తక్క దిన. అవునండి. తక్క తక్కిట తక్కిట తక్క దిన. అవునండి. తర్వాత వచ్చేసరికి తక్కి సాస గ గమప పమ్మగ అది పన్నెండు అక్షరాలే. అంటే తక్కిట 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 అన్ని మిక్స్ చేశారు ఇందులో, విరుపులు మిక్స్ చేశారు. రకరకాల విరుపులు ఉన్నాయి. లెక్క పన్నెండు అక్షరాలే. అవునండి. సాస గాగా రెండు మూడు కదండి, గమపడు పాప పమగ రేగమ గరిస. అవునండి. తక్క తక్క దిన్న సస రిరిగమ పమ గరిస రాశాను. అవును, అన్ని రకాల విరుపులు ఉన్నాయి ఇందులో. అది టోటల్ గా పన్నెండు అక్షరాలే. అవునండి. నరక సరి సని పమగరి సని సరి పన్నెండు అక్షరాలు. అవునండి. సరి సని పని సరి పన్నెండు అక్షరాలు. అక్కడ మళ్ళీ ఇంకో నరక మారుతుంది. అవునండి. అవును. స గ గమ ప ప మగ పాప ప మగ రి గ మగ రి స గ గమ ప ప మగ పాప ప మగ రి గ మగ రి. అక్కడ వరకు ఒక నడకండి. స రి రి గమ ప మగ రి స అక్కడికి ఒక నడక. అవునండి. మంచి ప్రయోగం సార్. ప్రయోగం వీళ్ళకి వస్తే. అవునండి. రకరకాల తాళాలు పాలో చేయొచ్చు మనం, అందుకే అదే అనమాట. అవునండి. మళ్ళీ ఎక్కడ ఆగకూడదండి. ఇది రెండో చరణం కూడా రాసుకోండి అందరూ. రెండో చరణం కూడా కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ గా రాసుకున్నా లేదు చూసుకోండి ఒకసారి. బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము. బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము. చింత చేరి నంతనోన చింతలేని శాంతి కరమ చింత చేరి నంతనోన
చింతలో చింతలేని శాంతి కరమ్మ అణువణు అణువణు ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయం బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము ఎంత చేరినంతలోన చింతలేని శాంతికరం చింత చేరినంతలోన చింతలేని శాంతికరం అణువణువు అణువణువుందమి బ్రతుకే ప్రభుని నా హృదయమే. ఒకసారి అడగండి సార్ రాసుకున్నారు. ఇంకా ముందు రాస్తారండి. మీకు స్క్రీన్ మీద పైన చుక్కలు ఏమైనా కనిపిస్తున్నాయండి? తొమ్మిది చుక్కలు కనిపిస్తున్నాయా? ఎక్కడండి స్క్రీన్ మీద? ఎక్కడైనా టాప్ లో ఎక్కడైనా కనిపించట్లేదండి. తర్వాత అది స్క్రీన్ షేర్ చేస్తాను కదండి, ఆ షేర్ ఒక పక్క మీ ఫోటో కనిపిస్తుందా? లేదండి, అక్కడ కూడా కనిపించట్లేదు, అక్కడ వేరే వాళ్ళు కనబడుతున్నారు. అయితే వేరే వాళ్ళు కాదు, ఓ పని చేయండి, అక్కడ వ్యూ ఆప్షన్స్ ఉందండి, టాప్ లో వ్యూ ఆప్షన్స్. అంటే ఇక్కడ నాకు ఈ లిరిక్ కనబడుతుంది ఇక్కడ, ఇంకేమి కనబడలేదండి. వ్యూ ఆప్ పై టాప్ లో వ్యూ ఆప్షన్స్ ఏం లేదా? వ్యూ ఆప్షన్స్ మ్యూట్ సెక్యూరిటీ పార్టిసిపెంట్స్ చాట్ షేర్ స్క్రీన్ రికార్డ్ రియాక్షన్స్ ఇక్కడ రికార్డింగ్ ఉందండి. అంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను, గ్రీన్ గా ఏముందండి షేర్ ఇక్కడ మాత్రం సెక్యూరిటీ పార్టిసిపెంట్స్ చాట్ అంటే యాక్చువల్ గా ఈ పాట కనబడుతూ ఉండగా కూడా మీరు అందరిని చూడొచ్చు. అది లేదు, ఇక్కడ ఇద్దరే కనిపిస్తున్నారు మీతో పాటు. అభిషేక్ కనిపిస్తున్నారు, అమ్మాజీ కనిపిస్తుంది, మీరు మీది రెండో ఇది కనిపిస్తుంది. అయితే అక్కడ అక్కడే ఒక ఆప్షన్ ఉంటుంది, అందరూ కనబడేటట్టు ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడే, ఆప్షన్ అని ఉందండి, అది కొట్టండి ఒకసారి. దాంట్లో జూమ్ రేషియో, సైడ్ వీడియో, సైడ్ బై సైడ్, స్టాప్ పార్టిసిపెంట్ షేరింగ్ ఉంది. సైడ్ బై సైడ్ కొట్టండి. సైడ్ బై సైడ్ అవ్వచ్చు బహుశా. కొట్టిన తర్వాత ఆ గీత మధ్యలో గీత పట్టుకొని ఇలాగా లెఫ్ట్ కి జరపండి. ఏది పట్టుకునండి? మధ్యలో ఒక గీత ఉంటది, సైడ్ బై సైడ్ అంటే ఒక మధ్యలో గీత ఉంటది, ఆ గీత పట్టుకుని అలా లెఫ్ట్ కి జరపండి. అప్పుడు ఈ నోట్స్ చిన్నగా అవుతుంది, నోట్స్ చిన్నగా అయితే జన వీళ్ళందరూ మీకు గ్యాలరీలో కనిపించాలి, యాక్చువల్ గా కనిపిస్తారు కూడా. వచ్చిందండి, లాగాను ఆ గీత పట్టుకుని లాగాను, అది తీసుకొచ్చాను. అయితే లెటర్స్ మాత్రం చిన్నవయ్యాయి, పర్వాలేదండి, నాకు రాకపోయినా పర్వాలేదు, రాకపోయినా పర్లేదు. ఇప్పుడు ఆ జనాలు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది. వండర్ఫుల్, ఇప్పుడు అర్థమైందండి. అయితే ఇప్పుడు ప్రజలు ఎంత అంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, కింద ఒక యారో పైన ఒక యారో ఉన్నారు, అప్పుడు సెకండ్ పేజ్ అంటే ఎక్కువ రెండు మూడు పేజీల్లో ఉన్నారు అనుకోండి, ఆ కింద యారో కొట్టడం వల్ల కూడా నెక్స్ట్ పేజ్లో ఎవరెవరు ఉన్నారు, ఏ పేజ్లో ఎవరు ఉన్నారు తెలుస్తుంది మీకు. అంటే పేజ్కి మీకు 20 మంది ఉంటారండి. అలాగే ఉన్నారు ఇప్పుడు 40 మంది అనుకోండి, నెక్స్ట్ పేజ్ లో ఉంటారు, కింద ఒక యారో ఉంటుంది, పైన ఒక యారో ఉంది, ఆ యారో కొట్టడం ద్వారా కింద కూడా ఉంది. కొట్టండి ఒకసారి, ఆ యారో కొట్టండి, అలా వరుసగా వస్తున్నారు పైకి.
అదండి. ఎక్సలెంట్ అండి, ఓ వండర్ఫుల్. అది ఎలా కనిపించాలి మనకి? మీకు నోట్స్ కావాలనుకోండి. ఈ నోట్స్ అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. అవునండి, వీళ్ళకి వీళ్ళకి నోట్స్ పెట్టండి, నేను చూస్తూ ఉంటాను. అంటే ఎవరి మట్టి వాళ్ళు ఇలా అడ్జస్ట్ చేసుకుంటారండి, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, ఇప్పుడు అన్నను చూడగలుగుతున్నానండి. నిక్కి వెల్కమ్. ఆశీర్వాదం గారా, ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం గారు మాట్లాడండి. మహర్షి గారితో మాట్లాడండి, మైక్ ఆన్ చేయండి. ఈ ట్యూన్ విన్నారా? ఇప్పుడు పాడాను. మైక్ ఆన్, ఓకే సారీ, మైక్ ఆన్ చేయండి. ఆశీర్వాదం గారు మీ మైక్ ఆన్ చేయండి. అన్మ్యూట్ మై సెల్ఫ్ అని కొట్టండి. అన్మ్యూట్ మై సెల్ఫ్. అందరూ విన్నారండి ఈ ఈ ట్యూన్ విన్నారా? స్వరం విన్నారా? సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 స. 12 అక్షరాలు 12 అక్షరాలు 12 అక్షరాలు 12 అక్షరాలు అంటే ఇది సంకీర్ణ జాతి జంపి తాళంలోనూ 12 వస్తాయి, ఖండజాతి మత్స్య తాళంలో కూడా 12 అక్షరాలు వస్తాయి. అయితే ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏం చేసామంటే తకిట తకదిన 12 అక్షరాలు, తక తకిట 5 అక్షరాలు కదా, అంటే సరి సనీస్. మళ్ళీ తకిట తకదిన మగరి శని సరి అంటే 5, 7, 12 అక్షరాలు. అదొక విరుపు. ఆ విరుపు ఎలా వచ్చింది? సరి సని ప మగరి సని సరి 12 అక్షరాలు. సరి 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 స 12 అక్షరాలు. ఇది ఒక విరుపు. ఆ విరుపు ఎలా ఉంది? తక తకిట తకిట తకదిన తక తకిట తకిట తకది. బిల్లియా గారు జాగ్రత్తగా వినండి, రెండో విరుపు 12 అక్షరాలే. అది ఎలాగొచ్చిందంటే తక్కిట 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 4, 3, 12 అంటే సగ 12 అక్షరాలు. అదొక విరుపు. మగరి గ మగరే స అంటే తక్కిట తక్కిట అలాగా అయో 2 బార్లు 12 అక్షరాలు. మూడోది తక తక దిన తక తగ్గ దిన అది 12 అక్షరాలే. సరిది సరిది గ మ ప మగరి స ఇలాగ 3 విరుపులతో ఉన్న గీతం అండి. బాగుందండి. ఆశీర్వాదం గారు, డాక్టర్ గారు, అది మృదంగం ప్లేయర్కి తెలియాలి. రిధం ప్లేయర్కి తెలియకపోతే కంగారు పడతారు. చూడండి అది పాడినప్పుడు ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. మళ్ళీ ఇలాగా సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 స సరి సని ప మగరి సని సరి సరి సని ప ని 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 స ప స స గ గ గ మ ప ప మ గ మగరి గ మగరి స గ మ ప ప మగ నరి గ మగరి సరి రి గ. చూసారా సౌమ్య, అర్థమైందా? సరి రి గ మ ప మగరి సరి రి గ మ ప మగరి స 12 12 12 12 కానీ విరుపులు తేడా. ఆ విరుపుల్లో పాడాలి. ప్రభువే నా శరణము నా 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 నా
మమే మధురము ప్రభువే నా శరణము. ఓకే ఎవరు పాడతారు? స్వరాలు మామూలే, అన్ని శంకరాభరణ స్వరాలే. ప్రభువే నా శరణము. ఓకే ఫస్ట్ బార్ అది ప్రభు సరి సరి ప మా గరి సరి 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 పది సరి పన్నెండు పన్నెండు. అర్థమైంది అమృత? అర్థమైంది కదా? మూడు రకాల నడకలు ఉన్నాయి అక్కడ. మొదటి రెండు సరి సరి ప మా గరి సరి 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 పని సరి స, అక్కడ వరకు ఒక నడక. ప్రభువే నా శరణము నా నామమే మధురము నామమే మధురము. విలే గారు అర్థమైందా? ఏమండి మీరు రాస్తున్నారు కదా, ఇప్పుడు విరుపులు చూసారా? అక్షరాలు పన్నెండే ఉంటాయి కానీ విడమే అలా చెప్పవచ్చు. అది ఆ పాటలో బ్యూటీ వస్తుంది, ఆ తాళం తెలియాలి. తెలియకపోతే ఇది ఎవరు పాడలేరు. తాళ జ్ఞానం లేని లేకపోతే ఈ గీతం పాడలేరు. సో మీకు ముందు నుండి మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు ఏడు ఎనిమిది అలా వచ్చాను కాబట్టి పన్నెండు అక్షరానికి వచ్చాను. అర్థమైందా అమృత? గ్యాప్ ఉండకూడదు అక్కడ. సో సరి 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 ప మా గరి సరి 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 పని సరి నీ స. ప్రభువే నా శరణము. దీన్ని మ్యాక్సిమం పాడచ్చు. స్వరం నడక బాగా వచ్చేస్తే ఇక చాలా బ్యూటిఫుల్ గా పాడచ్చు దీన్ని. ప్రభువే మగరి సరి సరి శరణము మధురము. ప్రభువేణము ఆనామే మధురం నీనే ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ. ప్రభువే నా శరణము ఆనామే మధురము. రాజేష్ గారు బాగుందండి. డాక్టర్ గీతం బాగుందా? పాడితే పాడుకుంటే
అంటే ఇది కూడా నాకు మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల స్ఫూర్తి కదా, ఇలాంటిదా యేసు ప్రేమ. ఈ పాటలన్నీ హృదయాన్ని ద్రవించే విధంగా ఉన్నాయి కదా. అంచేతే ప్రభువే అది ఓపెనింగ్ అలా ఉండాలి. ప్రభువే నా శరణము సరి సని పమగరి సని సరి మధురము మధురము ప్రభువే నా శరణము మధురము ఎంత ఎంత ఘనత మహిమ ఎంత గంత ఎంత ఎంత ఘనత మహిమ ఎంత గంత ధన్యకరమ అణు అణువున ఆనంద అణు అణువున బాగుందండి. అందరూ మౌనం వహించారు కదా. రాగంలో ఉన్న ఇది నెలలకాంత రాగం, ఆ రాగంలో ఉన్న మహత్తరం అది. ప్రభువే నా శరణము నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత అంతకంత ధన్యకరమ అణువణువున ఆనంద అణువణువున ఆనంద బ్రతుకే ఎవరు పాడతారు? ఛాలెంజింగ్ గా పాడలేదు. అమృత పాడతావా? పాడతాను. పాడినాను, ట్రై చేయి. సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని నిస సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని నిస సా స గ గ గ మ ప ప మ గ పాప పమగరి గ మగరి సాస గమ పమగ పాప పమగరి గ మగరి సరి రి గమ పమగరి సరి రి గమ పమగరి ప్రభు ప్రభు నామని మధురము ప్రభువే నా శరణము ఆనామని మధురము ఎంత ఎంత ఘనత మహిమ
ఎంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అనువనూన ఆనందమే అనువనూన ఆనందమే ప్రభువే నా శరణము ఆనామని మధురము ప్రభువే నా శరణము ఆనామని మధురము. ఎక్సలెంట్ రా, అందరు చెప్పలు పెట్టనమ్మా. సౌమ్య ట్రై చేస్తావా? సౌమ్య అంకుల్ ప్రభు సరి సరి పమగరి సరి 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 పిల్లే కొల్లు చెప్పాను కదా, చాలా మీ ఎలా తిరుగుతుందో అలా కాంప్లికేటెడ్ అన్ని వస్తాయి ముందు ముందు నడక కనుక టక్కా టక్కా క్యాచ్ చేస్తే మీరు ఎలాగా తయారవుతారో చూడండి. సరి సరి ప మగరి సరి 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 ప నీ సరి నీ 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 సా సరి సరి ప నీ సరి నీ 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 సా. వెరీ గుడ్, మళ్ళీ పాడు. సరి సరి ప మగరి సరి 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 ప నీ సరి నీ 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 సా సా స గ గ గ మ ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా. అక్కడ కొంచెం సరి రి గ మ ప మ గ రి సా రి రి సరి రి ఓ షిట్ సరి రి గ మ ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా గ మ ప మ గ రి సా. మనసులో అనుకోవాలి సరి సరి ప మ గ రి. లిరిక్ వచ్చేసరికి గుండెలు పిండేయాలి. ప్రభువే నా నా శరణము ఆనామమి మధురము ప్రభువే నా శరణము. ఎక్కడ గ్యాప్ లేకుండా పాడాలన్నది, ఎక్కడ సస్టైన్ కానీ ఏమి ఉండకూడదు. 12 12 12 అలా వచ్చేస్తేనే బ్యూటీ ఉంటుంది. ఓకే, ఒకసారి మళ్ళీ కంప్లీట్ గా స్వరం పాడతా చూడండి, నోట్ చేసుకోండి. సరి సరి ప మ గ రి సరి 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 ప ని సరి ని 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 సరి సరి ప మ గ రి సరి 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 ప ని సరి ని 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 సా సా స గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి సా గ గ గ మ ప ప మ గ
రేచల్ గారు అర్థమైందండి, ట్రై చేస్తారా? ఇవి తాళాలు, అన్ని రకాల తాళాలు కానీ తెలిస్తే కంపోజిషన్ లో ఈ టైప్ ఆఫ్ అన్ని చేయొచ్చు. ఇది ఎవరు చేయలేదు ఈ రకమైన. అంటే అప్పుడేమవుతుంది, తాళం రాగం అన్ని బాగా ఇదవుతాయి అన్నమాట గొంతులు. అలా ఇది బాగా పాడాలి. ట్రై చేయండి రేచల్ గారు. సార్ ఈరోజు అంతా ప్రాక్టీస్ చేసి రేపు పాడతాను సార్. బాగుందా గీతం? చాలా బాగుంది, సూదింగ్ గా ఉంది సార్. బాగా, వెరీ సూదింగ్. అలాగే ఆ పదం కూడా, ప్రభువే మగరి, ఆ ఫ్రేజ్ ఎప్పుడు బ్యూటీ. మీకు మాగారి అని వచ్చినది ఎప్పుడున్నా చూడండి, చాలా సార్లు వచ్చింది మనకి కదా మాగారి. ప్రభువే మధురం, ప్రభువే శరణం మధురం, మాంతయంత ఘనత మహిమ ఎంత కంత ధన్యకరం. శరణం ఆనామే. సౌమ్య ట్రై చేస్తాడండి. సౌమ్య అంకుల్ పాడమ్. సరి సని పమగరి సని, సరి సరి సని పని సరి నిని నిసా, సరి సని పమగరి సని, సరి సరి సని ప నీ సరి నీ 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 సా, సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా, సా స గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా, సరి రి గ ప సరి రి గ మ ప మ గ రి సా, సరి రి గ మ ప మ గ రి సా. వెరీ గుడ్. అంతే అంతే. సారీ అంకుల్, రేపు నేర్చుకుని పాడతా. అది సరి గ మ ప మ గ రి సా, ప్రభువే నా శరణము ఆనామమే మధురము నీ 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 సా. అది సాంగ్. డాక్టర్ గారు బాగుందండి సాంగ్. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు పాడటం ఇంకా బాగుంది. నేనే కంపోజ్. మీరు పాడటం ఇంకా బాగుంది అంటున్నా. థ్యాంక్ యూ. నేనే కంపోజ్ చేశాను కదా మరి, ఎంత నాకు మరి. అదే అదే అదే, అందరూ అలాగే పాడాలి మరి. అది
అయ్యా ఆశీర్వాదం గారా, నాకు పాట నాకు ఈ పాట ఇవ్వండి, నేను రికార్డ్ చేసుకుంటాను. పంపుతామండి శాలేష్ గారు. అరే పంపిస్తాను, డాక్టర్ గారికి ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అరే అనుషా రే పాడాలి నువ్వు, విన్నావా? చాలా బాగుంది. ఎల్లియా గారు సరి, మరి ఈ వాళ్ళకి జెస్సిక రేపు పాడాలి. అమ్మా రాజేష్ గారు, అమ్మా అందరు బాగుందా? రాజేష్ గారు చాలా బాగుంది సార్. అదే అంచేత ఆ ఫీల్ తో పాడాలండి, ఆ ఆర్ద్రత రావాలి పాడేటర. ఎంత ఘనత మహిమ అంతకంత ఘనత మహిమ అణువణుగుణ ఆనంద ఆనందమి అణువణుగుణ ఆనంద ప్రభువే మా శరణము ఇదిలా పాడుకుంటూ నిద్రపండి అంతే. అయ్యా శాలన్ గారు నలభై అవుతుంది. అవునండి, డాక్టర్ డాక్టర్ ప్రార్థన చేసేయండి సార్. డాక్టర్ సామిల్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన చేసుకుందామండి. వినపడుతుందా? వినపడుతుందా? ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా తండ్రి మా దేవాన్ని పరిశుద్ధి దివ్య నామస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ప్రభా మహర్షి డాక్టర్ మహర్షి ద్వారాగా ప్రభా మీరు తెలియపరిచినటువంటి మరి ఈ సంగీత క్లాసులో ప్రభా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. చక్కటి శ్రావ్యమైన సంగీతాన్ని వినిపింపజేస్తున్నారు ప్రభా, ఎంతో మందికి తెలియపరుస్తున్నారు. వీళ్ళందరూ ప్రభా ఇదంతా నేర్చుకుని నీ గా నామాన్ని గానామృతం చేసి ప్రభా వాళ్ళకు వాళ్ళు మీ సంఘాన్ని కూడా ఉత్తేజపరిచే భాగ్యం దయచేయమని, సువార్త దీని ద్వారా ప్రకటింపబడే భాగ్యం దయచేయమని, ఈ కార్యక్రమం అంతా జరిపిస్తున్నటువంటి మన శాలం పాస్టర్ అయ్య గారిని కూడా దీవించి ఆశీర్వదించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి, సువార్తను సువార్త సంస్థలు సువార్తికులు అందరూ దీవించమని యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి, మన కుటుంబాలకు, మరి ప్రత్యేకంగా డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. ఆహాహాలేలుయా అందరికి. రేపు ఒక కొత్త కీర్తనతో వస్తాం. రేపు కీర్తన గీతం కాదు, గీతం పర్ఫెక్ట్ గా పాడాలి. తక తకీట తక తకీట తకీట తక దిన ఒక లెంగ్త్, కిట తకీట 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 ఒక లెంగ్త్, తక తక దిన తక తక దిన ఒక లెంగ్త్. అన్ని పని నక్షరాలు పని నక్షరాలు పని నక్షరాలు విరుపులు విరుపులు తేడా.
ఆ విరుపుల వల్ల వచ్చిన బ్యూటీ అది, ప్లస్ ఒక మంచి రాగం యాడ్ చేశాం అది. ఓకేనండి, జెసిగా రైట్ పాడాలి, రైట్ బాయ్, గుడ్ నైట్. అందన వసంతమ్మ గారు ప్రైజ్ ద లార్డ్. Thank you.